हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल दिव्या व्लॉग्स इन तेलुगु। एला उन्नारु फ्रेंड्स अंदरू? होप मी अंदरू चाला बागुन्नारु अनुकुंटुन्नानंडि। एंड नेनु कूडा चाला बागुन्नानु। सो इवाल्टि ई वीडियो वच्चेसि ओक व्लॉग वीडियो। सो मोदटि श्रावण शुक्रवारं अंता एला गडिचिंदि अनेदि नेनु ई व्लॉग लो मीतो शेर चेस्तुन्नानु। अंड इक्कडैते आद्विक् मीकु हाय चेप्तुन्नाडु। सो वाडि बात ना बात अंता कंप्लीट अयिपोयिंदि। अंड दीनिकि मुंदे नेनु आल्रेडी ब्रेक्फास्ट नि कूडा प्रिपेर चेसेसानु। इवाल ब्रेक्फास्ट लो वच्चेसि उप्मा प्रिपेर चेसानु, गोधुम रव्व उप्मा। యాక్చువల్లీ ఉప్మా అయితే కొంచెం తొందరగా అయిపోతుంది కదా, పూజ చేసుకోవడానికి అది టైం వీలుగా ఉంటుందని వాళ్ళు ఉప్మా చేశానండి. అండ్ ఆనియన్స్ మామూలుగా మనం ఉప్మాకి ఇలా బార్గా కట్ చేస్తాం కదా, బట్ ఇలా కట్ చేస్తే ఏంటంటే ఆద్విక్ తీసేస్తున్నాడండి, తినట్లేదు, అందుకని చిన్న స్లైసెస్ లాగా చాప్ చేసేస్తున్నాను అన్నమాట. సో ఇలా చేసి వేసినట్లయితే వాడికి తీయడానికి అవకాశం ఉండదు, సో తినేస్తాడు. అలా కొంచెం పెద్దగా ఉన్నట్లయితే కనుక తీసేస్తున్నాడు, తినట్లేదు, అందుకని ఇలా చాప్ చేస్తున్నాను. ఆద్వికి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా నాకు పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నానండి. సో అమ్మవారిని అలంకరించుకొని తర్వాత పూజ చేసుకుందాం అనేసి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. వందే ముకుంద ప్రియం మాతర్ని మామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద సతతాం నమతాం శరణ్యే. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ పులిహోర పెట్టాను కదా అమ్మవారికి నైవేద్యం, అది కూడా తీసుకుంటున్నాం ఇద్దరము, ఆద్విక్ నేను. ఆద్విక్ ఏంటంటే ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ అంటే ఇష్టం అండి. ఈ మధ్య అసలు తినడానికి చాలా మారం చేస్తున్నాడు, బాగా విసిగిస్తున్నాడు, అసలు ఏమి తినట్లేదు. కాకపోతే ఇట్లా ఏమైనా ఫ్లేవర్స్వి ఉంటాయి కదా, సో పులిహోర కానీ పరమన్నం కానీ నెక్స్ట్ కిచ్డీ కానీ ఇటువంటివి ఏమైనా పెడితే కనుక వాడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు తినడానికి. సో అందుకని వాళ్ళ వాడికి పులిహోర చేశాను కదా, అది తింటున్నాడు వాడు.
ఇప్పుడైతే ఆద్విక్కి ఫుల్ నిద్ర వస్తుందండి. చూసారు కదా, కళ్ళు చాలా డల్ అయిపోయినాయి. కానీ అయినా కానీ పడుకోడంట, రాను పడుకోనని చెప్పేసి అంటున్నాడు. సో అని కొంచెం బలవంతంగా మాయ మాటలు చెప్పి పడుకోపెట్టడానికి అని చెప్పేసి తీసుకొచ్చాను. అండ్ తీసుకొచ్చిన తర్వాత అది కూడా నిద్ర ఆపుకోలేకపోయాడు, 5 మినిట్స్ లోపే నిద్రపోయాడు. ఇదొచ్చేసి మామావత్ నుంచి మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ బేబీస్ అండి. ఇందులో మెయిన్గా మనకి ఓట్స్ మిల్క్ అలానే క్యాలెంజులాతో తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్. ఇది స్కిన్ని 24 అవర్స్ పాటు మాయిశ్చరైజ్ చేస్తుంది. అలానే ఇది టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్. సో ఇది నేను ఆద్విక్కి ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేస్తున్నాను. ఇది మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి యూస్ చేయొచ్చండి. అండ్ ఇది చూసారు కదా, చాలా లైట్ వెయిట్ ఫార్ములా అనమాట, చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. అండ్ ఇది pH బ్యాలెన్స్డ్ ప్రోడక్ట్, అలానే డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్ కూడాను. సో మీరు కనుక నా కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే మీకు అడిషనల్ 20% డిస్కౌంట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. నా కూపన్ కోడ్ని ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి, vlogs2021 అనమాట. సో దీన్ని ఆద్విక్కి ఇలా అప్లై చేస్తున్నాను. అండ్ ఈ మామాఅర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్, అలానే పూర్తిగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేయబడినటువంటి ప్రొడక్ట్స్ అండి. ఇవి మనకి మామాఅర్త్, అమెజాన్, నైకా అలానే పర్పుల్లో దొరుకుతాయి. అలానే పిల్లల ప్రొడక్ట్స్ కనుక అయినట్లయితే కనుక మనకి ఫస్ట్ ట్రైలో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకో విషయం ఏంటి అంటే, మనకి మామాఅర్త్ అనేది ఇండియన్ బ్రాండ్ అండి. అంతేకాదు మామాఅర్త్ వాళ్ళు మనం ఆర్డర్ చేసేటువంటి ప్రతి ఆర్డర్ని కూడా వాళ్ళు ప్లాన్ చేసేటువంటి ఒక ట్రీకి లింక్ చేస్తారనమాట. సో ఆ ట్రీ యొక్క ఎగ్జాక్ట్ జియోలొకేషన్, స్పీసీస్ అండ్ పిక్చర్ ఇవన్నీ కూడా మనతో షేర్ చేస్తారు. అంతేకాకుండా మామాఅర్త్ వాళ్ళు రీసెంట్గా మనకి యాప్ కూడా లాంచ్ చేశారండి. సో మామాఅర్త్లో జరిగేటువంటి సేల్ కానీ, ఎక్స్ట్రా డిస్కౌంట్ కానీ ఇవన్నీ కావాలి అనుకుంటే కనుక మనం ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ ఈ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇది వచ్చేసి ఈవినింగ్ ఫ్రెండ్స్, ఆడుకుందామని చెప్పేసి ఆద్విక్ ఇలా బాల్కనీలోకి తీసుకెళ్తున్నాడు. అండ్ ఇన్ని రోజులుగా నేను వ్లాగ్స్ ఫ్రీక్వెంట్గా షేర్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో కొంచెం వచ్చేసి హెల్త్ గురించి ఒకటి, నెక్స్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి నేను కొంచెం ఇంట్లో చేంజెస్ చేస్తున్నానండి. కిచెన్ ఒకటి మేకోవర్ చేస్తున్నాను, నెక్స్ట్ బాల్కనీ కూడా కొంచెం కంప్లీట్ అయింది, ఇంకా చాలా ఉంది. సో బాల్కనీ మేకోవర్ కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఈ పనుల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల వ్లాగ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా షేర్ చేయలేకపోతున్నాను. సో కానీ ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది చాలా వరకు, కాబట్టి ఇక్కడ నుండి ఫ్రీక్వెంట్గా వ్లాగ్స్ని షేర్ చేస్తాను. అండ్ ఆద్విక్ అయితే ఇదిగోండి బయటకు వచ్చి నుంచి ఐరన్ పిలుస్తున్నాను, ఆడుకుందాం రమ్మనేసి. మొత్తానికైతే సాధించాడనమాట, పిలిచి దాన్ని రమ్మని చెప్పేసి ఇద్దరు కలిసి ఆడుకోవడం స్టార్ట్ చేశారు. చూసారు కదా వాడు ఆనందం, ఐరా వచ్చిందని చెప్పేసి ఇదిగోండి ఇలా చక్కగా గెంతుకుంటా ఆడుకుంటున్నాడు. సో వీళ్ళిద్దరు కాసేపు ఇలా ఆడుకుంటారు. ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్, హోప్ ఈ వ్లాగ్ని మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.